స్వాగతం, కథకి స్వాగతం. చదువుతున్నది దేశరాజు లక్ష్మీ కుమారి. ఎట్టకేలకు ఒక బస్సు వచ్చింది. దాంట్లో ఎక్కింద మెయిన్ రోడ్లో ఎలాగో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. చాలా చీకటిగా ఉంది. తన వెనకాల ఎవరో దిగారు, తను పట్టించుకోలేదు. గబగబా నడుస్తోంది ఆమె. ఇంతలో ఎవరో తను జుట్టు పట్టుకుని లాగుతున్నట్టు అనిపించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆరుగురు మగపిల్లలు కనబడ్డారు. ఒక్కసారి గుండె జల్లుమంది. అందరినీ ఒక్క చేత్తో గుంటింది. ఎలా వచ్చిందో ఆ ధైర్యం తనకే తెలియలేదు. చిన్న ఫైటింగ్ లాంటిదే చేసింది. మొత్తానికి తను ఇద్దరిని ముగ్గురిని గుండెల మీద తన్నరాని చోట తన్ని ఎలాగో అడుగులు ముందుకు వేసింది. ఇంతలో మెరుపులాగా ఒక ఇద్దరు మగపిల్లలు వచ్చారు. ఒక అతను పొట్టిగా లావుగా ఉన్నాడు, ఇంకొక అతను పొడుగ్గా బలిష్టంగా ఉన్నాడు. ఇద్దరూ కలిసి నలుగురిని చీల్చి చండారా అన్నట్టు గుద్దారు. ముగ్గురు కలిసి ఎలాగోలాగా ఆరుగురి నుంచి బయటకు పడ్డారు. సరే, ఇద్దరూ కలిసి అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఇంత చీకట్లో వస్తున్నారు అని అడిగారు. అడిగితే తను సమాధానం చెప్పింది. ఇద్దరూ కలిసి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపారు. మీరు పోలీసులు రిపోర్ట్ ఇద్దామని అనుకోవట్లేదా అని అడిగాడు ఒక అతను. నేను ఇవ్వాలని అనుకోవట్లేదండి, రేపు చూద్దాము, మౌనంగా సమాధానం చెప్పింది. ఇంటి దాకా వదిలేశారు. ఇంతలో అన్నయ్య వచ్చాడు. అమ్మ వచ్చావా తల్లి అని భయపడినట్టు వేస్తే, ఏమీ అవ్వలేదు నా అన్నయ్య అని సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. అతను బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళి అన్నయ్య ఎదురొచ్చాడు. అమ్మ వచ్చావా, అమ్మ చీకటి పడింది ఎలా వస్తావా అనుకున్నాం. అందరూ మెలకుగా ఉన్నారు ఇప్పటిదాకా, ఇప్పుడే పిల్లలిద్దరూ పడుకున్నారు అని చెప్పింది. ఎందుకంత టెన్షన్ అన్నయ్య, వస్తాను కదా అని సమాధానం చెప్పింది. కాళ్ళు చేతులు కడుక్కుని రావే, భోజనం వడ్డిస్తాను అక్కగారు అంటే గబగబా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేసి ఎలాగో ముగించాను అనిపించుకుని పడుకుంది. శరీరం మోగుతోంది. తెల్లవారింది. ఆ రోజు కాలేజీ సెలవు. అన్నగారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక్కసారిగానే చెప్పింది. అంతా మామూలుగానే ఉంది. సరే, రెండో రోజు కాలేజీకి బయలుదేరింది. అతను కలిశాడు, పరిచయం చేసుకున్నాడు. తను బెంగళూరులో ఉంటానని, జాబ్ చూసుకుంటున్నానని, ఎవరూ లేరని, తన ఫ్రెండు తను కలిసి పల్లెటూరు చూద్దామని వచ్చానని, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పుకొని వచ్చాడు. తను కాలేజీ దాకా దిగిపెట్టి వెళ్ళిపోయారు ఇద్దరు. ఈ సంఘటన జరిగిన వారానికి అనుకోకుండా ఒకరోజు అతను, రేపే నా ప్రయాణం అండి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆమె దగ్గర ఉండి, ఈ సంవత్సరం జాగ్రత్తగా ఎలాగో అలా గడిపేయండి అని చెప్పి మాట్లాడడానికి ఆస్కారం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. సరే, సాయంకాలం పడుతుందని ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.